హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో మీకు హెయిర్ గ్రోత్ కోసం ఒక మంచి హెయిర్ ప్యాక్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడున్న కాలంలో ఏంటంటే హెయిర్ ఫాల్తో చాలామంది బాధపడుతున్నారు సో అలాంటి అన్నిటికీ ఈ హెయిర్ ప్యాక్తో చెక్ పెట్టేయొచ్చు అదే ప్రోటీన్ హెయిర్ ప్యాక్ ప్రోటీన్ అనే కానీ మనకు గుర్తొచ్చేది ఎగ్ అన్నమాట సో ఆ ఎగ్తోనే మనం హెయిర్ ప్యాక్ని రెడీ చేస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో సో మనకి ఏంటంటే ప్రోటీన్ అనేది మనం తినాలి బట్ అది మనం ఎక్కువగా తీసుకోం కదా సో అందుకే హెయిర్కి డైరెక్ట్ అప్లై చేస్తున్నాం ఈ వీడియోలో ఆ ప్యాక్ ఏంటో చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో లేట్ చేయకుండా మనం అయితే ప్యాక్లోకి వెళ్ళిపోదాం సో ఈ హెయిర్ ప్యాక్ కోసం మనకు మెయిన్గా కావాల్సిన ఎగ్ ఎగ్లో మనకు ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో ఇక్కడ నేను ఒక ఎగ్ యూజ్ చేస్తూ ఉన్నాను ఎగ్ అనేది ఎగ్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అది మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ అందించి జుట్టు పెరగడానికి అండ్ అంతేకాకుండా జుట్టు ఒత్తుగా ఉండడానికి హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో నేను ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే తీసుకుంటున్నాను సో ఇక్కడ ఎగ్ వైట్ని నెమ్మదిగా తీసుకోండి సో ఇక్కడ ఎగ్ వైటే తీసుకుంటున్నాను ఎల్లో పార్ట్ అనేది తీసుకోవట్లేదు సో జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఎగ్ ఎల్లో పడితే ఏంటంటే మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది జుట్టు సో అందుకోసమే నేను ఎగ్ వైట్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నాను సో చూస్తున్నారు కదా ఎగ్ వైట్ అయితే సరిపోతూ ఉంటుంది సో చాలామంది ఏంటంటే ప్రోటీన్ డైరెక్ట్ ఫుడ్ లాగా తీసుకోరు వాళ్ళకి ఎగ్స్ తినడం ఇష్టం ఉండదు అండ్ తిన్నా కూడా అది అంత వర్కౌట్ కాదని నా అభిప్రాయం సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఎగ్ని డైరెక్ట్ హెయిర్కి అప్లై చేస్తే మనకు కావాల్సిన ప్రోటీన్ అనేది జుట్టుకి అందుతుంది సో అందుకోసమే నెక్స్ట్ నేను దీంట్లో కర్డ్ యాడ్ చేస్తున్నాను కర్డ్లో లాక్టిక్ ఆసిడ్ ఉంటుంది అండ్ దీన్ని మనం ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి ఆ ఫెర్మెంటేషన్లో వచ్చిన ప్రోటీన్ అనేది మన జుట్టు అనేది సిల్క్గా షైన్గా ఉండడానికి అండ్ హెయిర్ని ఊడిపోయిన జుట్టుని రీగ్రోత్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎవరైనా డాండ్రఫ్తో బాధపడుతున్న వారు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు చక్కగా చాలా బాగా యూజ్ అవుతుంది డ్యాండ్రఫ్ అనేది కూడా పోతూ ఉంటుంది ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి లేకపోతే మీరు మీ ఇంట్లో మజ్జిగ ఉన్నా కూడా మజ్జిగ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ లెమన్ లెమన్లో లాక్టిక్ యాసిడ్ విటమిన్ సి ఉంటాయి సో విటమిన్ సి అనేది హెయిర్ని రీగ్రోత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ వాల్ హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ నేనైతే హాఫ్ లెమన్ యాడ్ చేశాను సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా ఎలా అంటే ఎగ్ వైట్ కర్డ్ లెమన్ కలిసే విధంగా అండ్ నెక్స్ట్ నేను దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేస్తూ ఉన్నాను విటమిన్ ఈ అనేది మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ని అందించి జుట్టు అనేది చక్కగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక్కడ నేను వన్ విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తూ ఉన్నాను సో చూసారు కదా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్కి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ టెన్ క్యాప్సూల్స్ వచ్చాయి కదా నాకు థర్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడిందండి నేను అపోలో ఫార్మసీలో తీసుకున్నాను మీకు కూడా చాలా తక్కువకే వస్తుంది ట్రై చేయండి ఒకవేళ మా దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ లేదంటే మీ దగ్గర మీరు జుట్టుకి ఏ హెయిర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది వేసినా పర్లేదు లేకపోతే స్కిప్ చేయొచ్చు బట్ వేసే రిజల్ట్ అనేది బాగుంటుంది సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సో ఈ ప్యాక్ అనేది హెయిర్ గ్రోత్కి అండ్ డాండ్రఫ్ రాకుండా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కాకుండా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది సో ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి కదా సో అందుకే నేను ఒకటి పాత బ్రష్ తీసుకున్నాను సో హెయిర్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక సైడ్ వేసుకున్నాక ఒక సైడ్ వేసుకోండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మనం డైరెక్ట్ హెయిర్ని అప్లై చేయకుండా ఒక సైడ్ అప్లై చేసుకున్న తర్వాత ఒక సైడ్ అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే హెయిర్ కుదుళ్ళ వరకు వెళ్ళి మనకు రిజల్ట్ అనేది రావడానికి చాలా బాగా ట్రై చేస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకొని హెయిర్కి అంతా అప్లై చేసుకొని జుట్టుని పైకి పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసి ఆ తర్వాత మీరు హెడ్ బాష్ చేసి మీకు హెయిర్ ఎలా వచ్చింది అంటే ఇలా కనుక మీరు ఒక వన్ వీక్ యూస్ చేసినట్లయితే టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి రోజు మనకి హెయిర్కి అప్లై చేయడానికి టైం ఉండదు కదా సో అలాంటప్పుడు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అప్లై చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు హెయిర్ డ్రయర్తో వాష్ చేసుకుంటే అప్పుడు షైనీగా సిల్కీగా మారుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి